అయ్యి పర్లేదు సార్, ఒకసారి పట్టుకోండి సార్. లాల్ పాత్ర వచ్చిందమ్మా, వస్తుందమ్మా. ఒక రెండు నెలలో ఉంది, కోర్టు స్టేలో ఉంది. రేపు ఆగస్టులో చాలా పెద్దగా వేరే సెట్ ఇస్తాం, అయిపోతుంది. మీరు వద్దలు అమ్ముకోండి. ఆగస్టులో పేరిపోతుంది, లేకపోతే కొత్త సెలవులు ఇస్తాం గ్యారంటీ. షాప్ ఉండాలి, మిషన్ షాప్ చేదోడంటే షాప్ ఉండాలి, అంతే కదా. షాప్ ఉంటే వస్తుంది రాత్రి రాత్రి. మిమ్మల్ని కలకన్నా శివాజీ కలిసి బ్లాక్ వచ్చాం నుంచి ఒక పేపర్ నెంబర్ అవును. 131 సచివాలయంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా రావడం జరిగింది. పిల్లలు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. సుమారు 848 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళందరికీ కూడా దాదాపు 200 మందికి అమరావతిలో ల్యాండ్ రావడం జరిగింది. 186 మందికి అమరావతిలో చదరబాబు కోర్టు కేసు వేయడం వల్ల అది స్టేలో ఉంది. ఏదైనా 2-3 నెలల్లో అది స్టే వెకేట్ చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేసి వాళ్ళకి ల్యాండ్ ఇచ్చే విధంగా అందరూ కూడా పనిచేస్తామని చెప్పి అందరికీ తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా అమ్మఒడి వస్తుంది, చాలామందికి కాపు నేస్తాం, చేయూత, ఈబీసీ నేస్తాం, అన్ని పథకాలు కూడా ప్రతి ఇంట్లో కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా కొంచెం ఈ రోడ్లు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి. ఇది 135 లక్షలు పెట్టి ఆల్రెడీ టెండర్ కూడా పిలవడం జరిగింది. కొద్ది రోజుల్లోనే ఈ రోడ్లన్నీ కూడా చక్కగా రోడ్లన్నీ రైట్ చేసి ట్రైన్ కూడా రైట్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే విధంగా కూడా ఆలోచన తీసుకుంది. ఎందుకంటే ఈ డివిజన్లోనే విజయవాడ 64 డివిజన్లో కూడా 42 డివిజన్కి అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఈ డివిజన్ అంతా కూడా అరాపరా వసతులతో పూర్తిగా ఉండేది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక విజయవాడ బందర్ రోడ్ని తలదన్నే విధంగా ఈ రోడ్స్ అన్నీ కూడా వేయడం జరుగుతుంది. బందర్ రోడ్ చూసుకోండి, స్వాతి రోడ్ చూసుకోండి, మిగతా అన్ని రోడ్లు కూడా చాలా వరకు సిమెంట్ రోడ్లు వేశారు. ఈ రోడ్లు కూడా త్వరితగతిన వేసే ఉద్దేశంతో కూడా ముందుకెళ్తున్నాం. ఏదేమైనా కానీ ఈ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం వల్ల చాలామందికి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఏదైనా అనర్హతగా మరి వాళ్ళకి పథకాలు రాకపోతే అది రెక్టిఫై చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా కానివ్వండి. వాళ్ళ పరిసర ప్రాంతాలన్నీ కూడా అన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ఇది చాలా ఉపయోగపడుతుందని కూడా తెలియపరచుకోండి. కార్యక్రమానికి నగర మేయర్ గారు, అదేవిధంగా సహాయక కార్పొరేషన్ చేతి, అదేవిధంగా మహిళా సోమిరెడ్డి గారు, ఇతర తరఫున చాలామంది వచ్చారు. సచివాలయం సెక్రటరీస్ కానీ వాలంటీర్లు కానీ అందరూ కూడా చాలామంది వాలంటీర్లు కూడా చాలామంది ఇక్కడ ఇళ్ళందరూ కూడా చాలా మెచ్చుకుంటారు. మంచిగా జరుగుతుంది ఎప్పటికప్పుడు. ఎందుకంటే చాలా ముందు చూపుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వాలంటీర్ సిస్టమ్ పెట్టారు. వాలంటీర్ సిస్టమ్ వల్ల ఏ ఒక్కరు కూడా కష్టపడకుండా వాళ్ళ కార్యక్రమం నిర్వహించుకునే విధంగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి పథకం అందే విధంగా ఉంటుందని చెప్పి కూడా తెలియపరచుకుంటే ఇక్కడ విచ్చేసిన అధికారులందరికీ కూడా, అధికారికి పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ఉపయోగపడుతుంది సార్. పవన్ కళ్యాణ్ వైసీపీకి ఓటేస్తే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని రాత్రి సభలో చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మాట
2014 నుంచి చెప్తున్నాడు అతను వైసీపీకి ఓటు ఇద్దు వైసీపీకి ఓటు ఇద్దు అని చెప్పని 2014 లో ఆయన మాట విని వైసీపీ కోటే కంటే తెలుగుదేశానికి జనసేనకి ఇస్తారు ఏం సాధించారు ఇక్కడ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు రోజుకో మాట పూటకో మాట మాట్లాడే వ్యక్తి కాసేపు బీజేపీతో పొత్తుందంటాడు కాసేపు ప్రతిపక్షాలందరిని కలుపుకుంటా అంటాడు ఈ రోజున జనంతో పొత్తుందంటాడు ఆయన ఎవరు డబ్బిస్తే వాళ్ళకి తందానని మాట్లాడతాడు అంతే తప్ప రాష్ట్రం మీద ప్రేమ లేదు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు అతనికి ఏ కాయటికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప పవన్ కళ్యాణ్కి ఏదైనా గోల్ ఉంది ఏమన్నా నేను ముఖ్యమంత్రి అవ్వాలంటే ఈ పథకాలు చేయాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం చేయట్లేదని చెప్పి చెప్పానండి ఇప్పుడు అమ్మఒడి దగ్గర నుంచి పిల్లల అమ్మఒడి దగ్గర నుంచి పెద్దల పెన్షన్ వరకు కూడా అన్ని పథకాలు చేదోడు ఇంతకు ముందుందా చేయుత ఇంతకు ముందుందా అమ్మఒడి ఇంతకు ముందుందా వసదీవన్ ఇంతకు ముందుందా ఇవన్నీ ఇన్ని కొత్త పథకాలు పెట్టి ప్రజలకి చేరువే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఇప్పుడు గతంలో 5 ఏళ్ళు ఆయన చంద్రబాబు అంటకాగాడు కదా అప్పుడు ఈ రైతుల సమస్య కౌలు రైతుల సమస్య తెలియదు అతనికి అప్పుడు నోరు ఎందుకు మూసుకున్నాడు అప్పుడు కనీసం ఒక్కరోజైనా మాట్లాడాడా ఈరోజు చంద్రబాబు డబ్బులతో ఈయన యాత్రలు చేస్తున్నాడు చంద్రబాబు ప్యాకేజ్ ఇస్తాడు ప్రతి ఆదివారం ఆయనకి కాల్ షీట్ ఖాళీ ఉంటుంది అనుకుంటే సినిమా షూటింగ్లు పోను కాల్ షీట్ ఉంటుంది ఆ రోజు వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి కాల్ షీట్ ఇస్తాడు అటువంటి కాల్ షీట్లు ఇచ్చే వ్యక్తులు మన రాష్ట్రానికి అవసరం లేదు పవన్ కళ్యాణ్ మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు పోయినసారి ఒకటి గెలిచారు ఏది 175లో ఈసారి 175 కూడా డిపాజిట్లు కోల్పోతారు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా డిపాజిట్లు కోల్పోతాడు